హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫాగ్ మిషన్ అన్బాక్స్ చేసి చూద్దాం. మీరు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి ఫాగ్ మిషన్ తాలూకు హ్యాండిల్. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఫాగ్ మిషన్, ఇది లిక్విడ్ వేసుకున్నది అనమాట. ఇది వచ్చింది మనకి ప్యాకింగ్లో అనేది ఫాగ్ మిషన్. నెక్స్ట్ ఇది వచ్చేసరికి పవర్ సోర్స్ కేబుల్. పవర్ సోర్స్ కేబుల్ ఫ్రెండ్స్, ఈ ఫాగ్ మిషన్ ఎక్కువగా ఎందుకు యూజ్ చేస్తారో మీకు తెలుసా? ఇది ఎక్కువగా స్టేజెస్లోనే, ఇంకా ఇది నాకు ఎందుకని అడుగుతుంటారు కదా, అంటే వీటిని అద్దెకి కట్టివ్వడానికి ఉపయోగిస్తాను అన్నమాట. అందుకు ఈ ఫాగ్ మిషన్. ఇది వచ్చేసరికి పవర్ కేబుల్. నెక్స్ట్ ఇది వచ్చేసరికి దీంతో పాటు రిమోట్ వచ్చింది అన్నమాట, రిమోట్ కంట్రోల్ చేసే డివైస్. కింద స్విచ్, రెడ్ లైట్ ఉందన్నమాట, రెడ్ లైట్ స్విచ్. నెక్స్ట్ ఇది ఎందుకంటే ఒకవేళ ఈ స్విచ్ చేయగానే అది ఫాగ్ మిషన్ ఆటోమేటిక్గా ఆన్ అయి ఉంటుంది, లేకపోతే రిమోట్తో కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇది 1500 వాట్ మిషన్. ప్యాకెట్ బాక్స్లో నుంచి బయటికి తీసి చూస్తే ఇరగా ఉందన్నమాట మిషన్ ప్రొడక్ట్ వచ్చేసరికి. ఇది వచ్చేసరికి టైట్ ఫిట్ చేయడానికి ఇచ్చినవి, హ్యాండిల్ ఫిట్ చేయడానికి. నెక్స్ట్ ఇది 15 వాట్. ఈ కంపెనీ పేరు వచ్చేసరికి స్టానీ. ఇది ఉంది ఫ్రెండ్స్, ఇవి వచ్చేసరికి స్విచ్ ఉంది, ఇక్కడ ఆన్ ఆఫ్ స్విచ్ ఉంది. నెక్స్ట్ ఇది పవర్ సాకెట్. నెక్స్ట్ ఇది రిమోట్ కంట్రోల్. నేను ఇందాక మీకు డివైస్ చూపించాను కదా, ఆ డివైస్ కనెక్ట్ చేయడానికి. ఇది కానీ ఫ్రెండ్స్, ఈ డివైస్ కనెక్ట్ చేయడానికి రిమోట్ కంట్రోల్ ఇది అన్నమాట. నెక్స్ట్ ఇది ఇందులో లిక్విడ్ ఫిల్ చేస్తారు. ఇప్పుడు మన హ్యాండిల్ అయితే బిగించుకుందాం. అంటే హ్యాండిల్ కట్ట హ్యాండిల్ నుంచి ఇది హ్యాండిలేనే కాదు, అంటే ఇప్పుడు ఎక్కడ ఫంక్షన్స్ కట్ జరిగితే ఒక చిన్న స్టాండ్ పెట్టుకుని దానికి హ్యాండిల్కి సెట్ చేసుకుంటే సరిపోద్ది అన్నమాట. ఇసుకలోని వాటిలో పెంచడానికి. ఇది వచ్చేసరికి లిక్విడ్, ఇందులోనే వచ్చేసరికి లిక్విడ్ వేస్తారు. ఈ లిక్విడ్ వచ్చేసరికి మనకు బయట మార్కెట్లో దొరుకుతుంది అన్నమాట. మళ్ళీ అరగ ఇన్సర్ట్ చేసేద్దాం. ఇది వన్ ఫ్రెండ్స్, ఇది ఎక్కడి నుంచే ఫాగ్ అనేది రిలీజ్ అవుద్ది. ఇప్పుడు మనం పవర్ కనెక్ట్ చేద్దాం, పవర్ కేబుల్. ఇప్పుడు మనం పవర్ కేబుల్ కనెక్ట్ చేస్తాం. ఇది వచ్చేసరికి రిమోట్ కంట్రోల్ డివైస్ అని చెప్పాను కదా, దీన్ని అక్కడ ఉన్న 2 సాకెట్స్లోని కింద సాకెట్ అయితే డైరెక్ట్ అన్నమాట, పై సాకెట్ అయితే రిమోట్ కంట్రోల్. కింద సాకెట్ పెడితే ఈ డివైస్కి ఉన్న స్విచ్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఆన్ అయిపోద్ది, పై సాకెట్ అయితే రిమోట్ కంట్రోల్. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు బోర్డుకి ఇన్సర్ట్ చేశాను అన్నమాట. ఇక్కడ స్విచ్లోనే లైట్ బ్లింక్ అవుతుంది కదా, రెడ్ లైట్. ఇదే ఫ్రెండ్స్, పవర్ వెళ్తుంది, పవర్ రన్నింగ్ ఉంది. ఇప్పుడు ఇదేనా ఫ్రెండ్స్, ఇదిగో ఫ్రెండ్స్ డివైస్. ఈ డివైస్ రెడ్ లైట్ ఎక్కడ బ్లింక్ అవుతుంది చూసారా, రెడ్ లైట్. రైట్ డివైస్ ఆన్ ఉన్నట్టుగా. ఇది వన్ ఫ్రెండ్స్ రిమోట్. చూడండి ఫ్రెండ్స్, ఫ్రాగ్ రిలీజ్ అవుతుంది.
కొద్ది పైకి చూపించు. హైలాండ్ ఫ్రెండ్స్, హైలాండ్ రిలీజ్ చేసా. ఇది వన్ ఫ్రెండ్స్ చూడండి, బాగుంది కదా. నాకైతే వెరీ కలర్ఫుల్ గ్రేస్ఫుల్గా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా ఉందన్నమాట. నెక్స్ట్ ఇది మ్యాక్సిమమ్ హై. నెక్స్ట్ దీన్ని మనం సెకండ్ సాకెట్లో ఇన్సర్ట్ చేద్దాం. ఇది వన్ ఫ్రెండ్స్, ఇక్కడ స్విచ్ ఆస్తే ఆన్ అయిపోద్ది. దీనికి రిమోట్ కంట్రోల్ సంబంధం ఉండదు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసరికి ఇది మీ అందరికీ నచ్చిందని నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ నచ్చింది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, సలాం అలైకుమ్.